వధువును మధ్యలో కూర్చోబెట్టుకుని గ్రూప్ ఫోటో తీసుకున్న వీళ్ళంతా ఇప్పటి ముప్పై ఏళ్ల క్రితం అంటే పంతొమ్మిది వందల తొంభై రెండులో తిరుమలాయపల్లెలో వధువు తండ్రి భిక్షమాచారితో కలిసి టెన్త్ క్లాస్ చదువుకున్న స్నేహితులు దురదృష్టకరమైన విషయం ఏంటంటే తమతో కలిసి ఆటలాడుకున్న ఆ స్నేహితుడు ఇప్పుడు జీవించలేడు అతని భార్య కూడా బిడ్డల చిన్నతనంలోనే కన్నుమూసింది నాయనమ్మ తాతయ్యే అన్నీ తామయ్యై పెంచి పెద్ద చేశారు పేదరికంలో మగ్గుతున్న వాళ్లు ఇంత బువ్వ అయితే పెట్టగలిగారు కానీ పెళ్లికి ఎదిగిన మనవరాలికి వివాహం చేసే పరిస్థితిలో లేరు తమ స్నేహితుడి కూతురి కష్టం గురించి తెలుసుకున్న ఆ స్నేహితులు అంతా ఒక నిర్ణయానికి వచ్చారు తమ ఫ్రెండ్ కన్నబిడ్డ తమ కన్నబిడ్డ అన్నట్టుగా ఫీల్ అయ్యారు వచ్చిన అమ్మాయికి ఓ మంచి సంబంధం చూశారు పెళ్ళికయ్యే ఖర్చంతా తామే భరాయించారు ఆ అనాథ బిడ్డకు అద్భుతంగా పెళ్లి చేసి మనసారా ఆశీర్వదించారు అప్పటిదాకా తల్లిదండ్రులు లేని లోటును అనుభవించిన ఆ పెళ్లి కూతురు వారికి సమానంగా ఇంత మంది తల్లిదండ్రులను తనకు అందించిన ఆ దేవుడికి మనసులోనే వందనాలు సమర్పించింది